Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టుతున్న కార్యక్రమాలు కానీ ఎన్నికల ముందు చెప్పిన నవరత్నాల గురించి కానీ అదేవిధంగా మా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానీ ఇవన్నీ కూడా అమలు చేసే దాంట్లో ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా పనిచేస్తూ ఉందనేది అందరికీ కూడా తెలిసిందే. ఏది కూడా లేదు ఇంకా ఈ ప్రభుత్వం మీద బురద తల్లడానికి, మరి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడానికి అని ఒకవైపు సొంత పుత్రుడు లోకేష్ గారు, ఇంకొకవైపు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇసుక మీద మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఏదైనా ఒక దీపాన్ని వెలిగిస్తే దీపం చుట్టూ వెలుతురు ఉంటుంది, ఇంకొంచెం మబ్బు కూడా ఉంటుంది, చీకటి కూడా ఉంటుంది. మరి మీరేమో మొత్తం ఇసుక అంతా దోచేశారు, వేల కోట్లు మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎవరు కూడా పోటీలు పడి మీరు దోచుకున్నారు. అధికారులు ఏ విధంగా చిత్రహింసలు చేశారో మనమంతా కూడా మీడియాలో చూసాము, పత్రికల్లో చదివాము. మరి ఆ విధంగా కాకుండా దీన్ని ఒక సిస్టమైజ్ చేయాలా, తప్పకుండా దీనివల్ల నష్టం జరగకూడదు, ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని చెప్పి కొత్త నూతన ఇసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పాడు మీడియాలో కూడా, ఏదైనా ఒక అశాస్త్రీయంగా వాళ్ళు చేసిన ఇసుక దోపిడీని మనం తిరిగి మళ్ళా గాడిలో పెట్టాలంటే కొన్ని ఇబ్బందులు తప్పు, అయినా కానీ అవన్నీ అధిగమించి చేయగలుగుతామనే నమ్మకం ఉంది, మేము చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఆ విధంగానే ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకంతా కూడా తెలుసు, ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇసుక తీవలేం, కానీ చంద్రబాబు ఉన్న 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఇసుక తీయడానికి ఏ ఇబ్బంది లేకుండా దోచుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన వచ్చాడు, వర్షాలు రావు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన ఉన్న రోజులు వర్షాలు పడినాయి. వారి కుమారుడు ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చారు, ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా వర్షాలు. మరి శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే 8 సార్లు ఇప్పుడు గేట్లు ఎత్తేశారు. ఇంత ఫ్లడ్ వస్తే ఎప్పుడు కూడా మాకు పెన్నా నదిలో వరదలు రావు, పెన్నా నదిలో 4 సార్లు వచ్చాయి. మరి గోదావరిలో, కృష్ణాలో ఇంకా కూడా నీరు పారుతానే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు, అయినా కూడా వాటిని అధిగమించి ఈరోజు మనకు రోజువారీ రాష్ట్రం మొత్తంలో కూడా వినియోగం కావాలంటే 80,000 టన్నులు సరిపోతుంది. అలాంటిది ఇప్పుడు 120,000 టన్నుల పైన నిన్నటి రోజు కూడా తీయడం జరిగింది. 137 స్టాక్ పాయింట్లను 180 స్టాక్ పాయింట్లుగా పెంచబోతా ఉన్నాం. మరి ఈరోజే ముఖ్యమంత్రి గారు స్పందన కార్యక్రమంలో ప్రకటించారు, మనం ఇసుక వారోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో తీసుకోవాల్సిన ఇవి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ 14 నుంచి 21వ తేదీ వరకు ఈ ఇసుక వారోత్సవాల్లో కలెక్టర్లు ముఖ్యమైన ప్రాంతాల్లో ఇసుక డిపోలను, స్టాక్ పాయింట్లను గుర్తించాలా, జిల్లాలోని మంత్రులు వాటిని ప్రారంభించాలా, ఖాళీగా ఉన్న మార్కెటింగ్ కమిటీల్లో కూడా స్టాక్ యార్డులు పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా ఏపీఎండిసి ఆధ్వర్యంలో కొత్త రీచ్లను కూడా గుర్తించి వాటిని కూడా వినియోగంలోకి తీసుకురావాలా, ప్రతి రీచ్లోనూ హాలిడే లేకుండా
రెండు షిఫ్ట్లు పనిచేయాలా? పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అన్ని అనుమతులు ఏర్పాటు చేసే కొత్త ఇసుక రీచ్లను కలెక్టర్లు గుర్తించాలా? రియల్ టైం స్టాక్ యార్డ్ నుంచి ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలా? ఇసుక కోసం వచ్చిన వాటిల్లో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలా? అన్ని స్టాక్ పాయింట్లు ఇసుక డిపోల వద్ద ఒక పండగ వాతావరణం ఏర్పడే విధంగా పనిచేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ నెల 14 నుంచి 21వ తేదీ ఏదైతే ఈ ఇసుక వారోత్సవాలు ఉన్నాయో దీంట్లో ఈరోజు 1.2 లక్షలు ఏదైతే తీసుకున్నాము క్యూబిక్ మీటర్లు ఇసుక, దాన్ని 2 లక్షల దాకా పెంచాలని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు 275 ఇసుక రీచ్లకు గాను మనం గుర్తించిన అనుమతులు, అన్ని అనుమతులు ఉన్న ఇసుక రీచ్లకు గాను ఏదైతే 6వ తేదీ 83 ఇసుక రీచ్ల్లో ఇసుక త్రవ్వకాలు మొదలుపెట్టాం. మరి నిన్నటి వరకు అంటే 11వ తేదీ వరకు మొత్తం 99 రీచ్ల్లో ఇసుక త్రవ్వకాలు చేస్తూ ఉన్నాం. 137 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశాం, దాన్ని ఇంకా 200 దాకా చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాని మీద కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. గత 4 రోజుల్లో 90,000 మెట్రిక్ టన్నుల నుంచి 1.21 మెట్రిక్ టన్నులకు ఇసుకను వెలికి తీసుకే కార్యక్రమం చేపట్టాము. రాష్ట్రంలో వీటన్నిటికీ తోడు ఇంకా ఇసుక అందుబాటులోకి వచ్చింది. మనకి 80,000 కావాలా, ఇంకా మొన్న ఈ 3 నెలలు 4 నెలలు ఇసుక లేని వాళ్ళందరూ కూడా కొద్దిగా ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి ఈ 1.2 లక్షలతో కూడా మనకు ఇంకా కొన్ని రోజులు లోటు కనపడుతూ ఉంటుంది. కానీ మొత్తం 2 లక్షలు చేసిన తర్వాత ఎక్కడ స్టాకులు అక్కడ ఎక్కువగా నిలబడతాయి. ఇది అయిపోయిన తర్వాత 2వ అవతారం ఎత్తాడు చంద్రబాబు నాయుడు. అది ఊహించే ఈరోజు సీఎం గారి దగ్గర రివ్యూలో దగ్గర జరిగిన రివ్యూలో పోలీస్ అధికారులు కానీ దానికి ఒక ఈ ఒక డీజీని నియమించడం జరిగింది. ఏది ఈ ఇసుక దీని మీద దీన్ని అంతా కూడా కంట్రోల్ చేయడానికి ఏదైనా ఇది జరిగితే స్మగ్లింగ్ జరిగితే వాటిని అన్నింటినీ అరికట్టడానికి అదేవిధంగా ప్రతి రోడ్లో కూడా ఆర్ఎన్బి రోడ్ కావచ్చు, పంచాయతీ రోడ్ కావచ్చు, ఏదైనా కూడా నేషనల్ హైవే మీద ఇసుక తీసుకుపోరు. ఎక్కడైనా బయట స్టేట్లకు తీసుకుపోయేవాళ్ళు చిన్న చిన్న రోడ్లలో కూడా తీసుకెళ్తారు, అక్కడైతే చెక్కింగ్ ఉండదు అని చెప్పి. అందుకని దాదాపు 150 నుంచి 200 దాకా చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది. చెక్ పోస్టులు పెట్టేదే కాకుండా ప్రతి చెక్ పోస్ట్ దగ్గర నైట్లో కూడా పనిచేసే వీడియో కెమెరాస్ 2 వైపులా పెట్టడం జరుగుతుంది. వాటిలో ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చాయి నంబర్, బండి నంబర్తో సహా అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతాయి. అలాంటి కెమెరాలు కూడా పెడుతూ ఉన్నాం. ఆ చెక్ పోస్టుల దగ్గర 3 షిఫ్ట్లు ఇద్దరిద్దరు కానిస్టేబుల్ని పెడుతూ ఉన్నాం. ఇది కాకుండా ఇంకా కూడా ఇసుక ఎవరైనా అక్రమంగా ఇసుక అమ్మినా, మనం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు అమ్మినా, ఎందుకంటే ఇసుక అన్ని దగ్గరలో ఒకటి లేదు, అంచేత ఈరోజు సీఎం గారు ఏం నిర్ణయం చేశారంటే ప్రతి నియోజకవర్గానికి ఒక రేట్ పెట్టండి, అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండే ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా లెక్కలేసి ఆ రేట్ మించి ఎవరైనా అమ్మినా లేదంటే ఆ ఇసుకను తీసుకుపోయి ఇతర రాష్ట్రాలకు చేరవేసినా తప్పనిసరిగా జైలు శిక్షతో పాటు 2 లక్షల దాకా జరిమానా విధిస్తాము, అది రేపు కేబినెట్లో కూడా తీసుకురండి అని చెప్పి రేపు కేబినెట్కి కూడా ఈ అంశం రావడం జరుగుతుంది. మరి ఇన్ని చర్యలు తీసుకొని ఎంతో పగడ్బందీగా చేస్తూ ఉన్నాం. మీరేమో అశాస్త్రీయంగా ఏది కూడా దానికి హద్దు పద్దు లేకుండా చేశారు. మరి అలాంటి ఒక డిస్టర్బ్డ్ దీని నుంచి ఒక సిస్టమేటిక్గా దీన్ని ఒక పద్ధతిలో చేయాలనే దానికి చాలా కష్టం ఉంటుంది.
అయినా కూడా ఆ కష్టాలన్నీ కూడా అధిగమించి ఈరోజు ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. అన్ని చర్యలతో పాటు రేపు నుంచి మళ్ళీ చెప్తారు అయ్యో స్మగ్లింగ్ జరిగిపోతూ ఉంది, నేనే చూశాను మా ఇంటి పక్కనే దోలినారని చెప్పి చంద్రబాబు చెప్తాడు. ఎందుకంటే ఆయనకి ఏడట్లా ఇల్లు లేదు, ఇల్లు ఉండేది హైదరాబాద్లో. హైదరాబాద్ ఇంటి పక్కన ఒక లోటు దోలే, ఇది నేరుగా మా ఇల్లు ఎక్కడైతే కృష్ణానది తీరంలో ఉందో అక్కడి నుంచి వచ్చిన ఇసుక ఇది నాకు బాగా తెలుసు అని చెప్పి చంద్రబాబు చెప్పినా చెప్తాడు. అంచేతే పకడ్బందీగా చెక్ పోస్టులు పెట్టేదే కాకుండా ఒక యాక్ట్ తీసుకొచ్చేదే కాకుండా ఎవరైనా ఇసుక దొంగతనం చేసినా స్మగ్లింగ్ చేసినా జైలుకు పంపించేదే కాకుండా 2 లక్షల దాకా జరిమానా కూడా విధించేదానికి ప్రభుత్వం ఒక యాక్ట్ను కూడా తీసుకొస్తూ ఉంది. మరి ఇంత పగడ్బందీగా మేము చేస్తామంటే కొడుకు ఒక చోట, పెంపుడు కొడుకు ఒక చోట, తండ్రి ఒక చోట, తండ్రి కూడా ఇంకా 14వ తేదీ. ఇప్పుడే ఇసుక అందుబాటులో ఉంది లేదా అనేది అందరికీ ప్రజలకంతా కూడా తెలుసు. అయినా కానీ ఇంకా నేను ఇసుక తీసే చేస్తా అని చెప్పి పోలీసులు కూడా పర్మిషన్ అడిగిన పరిస్థితులు ఉన్నాయి. మరి చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకటే గుర్తించల్లా మీరున్న రోజులు వానలు రావు, ఇసుక అమ్ముకోవచ్చు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఈ విధంగానే వర్షాలు వస్తాయి, అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుతాయి. కొద్దిగా ఇంతో అంతో ఇసుక ఇబ్బంది ఉన్నా ఈ సంవత్సరం పూర్తిగా స్టాక్ పెట్టి వానాకాలంలో కూడా మనం పాత స్టాకుల్లోనే ఇంకా మిగిలిన విధంగా అది చేస్తాం తప్ప దీన్ని పగడ్బందీగా చేయాలనే ధ్యేయం తప్ప ఇది ఒక వ్యాపారంగా ప్రభుత్వం చూడడం లేదు. తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో రావాల, ఒక సిస్టమేటిక్గా ఇవ్వాల. ఎవడు పడితే వాడు తీసుకొని పోయి అమ్ముకొని డబ్బులు చేసుకొని, అది మరి మీకంతా తెలుసు కేవలం ఈ ఇసుక దందాతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాలేకపోయింది అనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. మరి అలాంటిది కాకుండా ఒక సిస్టమైజ్డ్ దీంట్లో ఈ చర్యలన్నీ కూడా తీసుకొని ఈరోజు ఇసుక విధానాన్ని ముందుకు తీసుకుపోతామంది ప్రభుత్వం. తప్పకుండా మీరందరూ కూడా అప్రిషియేట్ చేస్తారని చెప్పి మన ప్రజలు కూడా ఇబ్బందులు కొన్ని రోజులు ఉన్నాయి తప్పదు. వర్షాకాలం వర్షాభావం వల్ల అప్పుడు ఇసుక దొరికేది, మనకు ఎక్కువ వర్షాలు పడి ఇప్పుడు ఇసుక దొరకలేదు, తేడా కూడా గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ట్వెల్వ్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు, అది 1 గంటకు అయిపోవచ్చు, 1/2 అవర్కి అయిపోవచ్చు, ముందైతే 20 నిమిషాలకి అయిపోతా ఉన్నది. ఇప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదు, అడిగిన వాళ్ళకి అంతా ఇస్తూ ఉన్నాం. లేదా ఎవరైనా ఆన్లైన్లో రికార్డ్ అయ్యి లేదంటే మరుసటి రోజు మళ్ళీ ఇస్తూ ఉన్నాం. ఇసుక ఇబ్బంది ఏం లేదు, ఇంకా ఏమైనా చెప్తే ఇంకా 2-3 రోజులు చెప్తారు, 4వ రోజు నుంచి ఏముంటుంది.